ప్రతిరోజూ ఏదో ఒక చోట ప్రతినిత్యం దేవాలయాలపై దాడి జరుగుతూనే ఉంది. హిందూ దేవి దేవతలకు రక్షణ లేకుండా పోయింది. సికింద్రాబాద్ ఘటన మరవక ముందే ఈ రోజు సదాశివ పట్టణంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని స్థానిక ప్రభు మందిర్ వద్ద గల హనుమాన్ మందిర్లో గల వినాయక ప్రతిమను పాక్షికంగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు అక్కడికి చేరుకోవడంతో స్థానిక పోలీసులు ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించి విచారణ జరుపుతున్నామన్నారు. దోషులు ఎవరైనా వారిని శిక్షిస్తామని పట్టణ సీఐ మహేష్ గౌడ్ తెలిపారు.